మోకాళ్ళ ప్రార్థన ఈరోజు చాలామంది అంటూ ఉంటారు, ప్రార్థన ఎలాగైతే మోకాళ్ళ ప్రార్థనే చేయాలని, ప్రార్థన వినడాని. యేసుక్రీస్తు వారు అసలు నేను అడిగితే అంటే ఆయనకి ప్రార్థన చేయాల్సిన అవసరమే లేదు, అవునా కాదా? మరి ఆయన ఎలాంటి ప్రార్థన చేశాడు? ఆయన ప్రార్థన మాత్రమే కాదు, ఇల్లు మోకాళ్ళుని చూడండి ఒకసారి ఆ మాట. లూకాసువార్త 22:41-42 మోకాళ్ళుని చాలు. ఇక్కడ యేసుక్రీస్తు వారు మోకాళ్ళుని ప్రార్థన చేశారు. మోకాళ్ళ సమస్యలో ఉన్నవారు, వృద్ధులు గురించి నేను చెప్పట్లేదు. కొంతమంది యవ్వన కాలంలో ఉండి కూడా మోకాళ్ళ ప్రార్థన చేయటం లేదు. ఒక భక్తుడు బక్సింగ్ గారి దగ్గరికి వచ్చి, ఒక విశ్వాసి, నీకు ఇంత నీ సంఘం ఇంతలా గొప్పగా అవటానికి, లేదా నీకున్నటువంటి వాళ్ళందరూ ఇంత సంఘం ఇంతగా విస్తృతపడటానికి, నీ సంఘం ఇంతగా అభివృద్ధి చెందటానికి దీనికి కారణం ఏంటి అని ఒక వ్యక్తి అడిగినప్పుడు బక్సింగ్ గారు సైలెంట్గా తన రూమ్లోకి తీసుకువెళ్ళాడు. తన రూమ్లో అప్పుడు ఏంటంటే మట్టి నేల కదా, 2 గుంటలు ఉన్నాయి. ఈ 2 గుంటలు చూపించి నేను ఇంత గొప్పగా ఆశీర్వాదం పొందడానికి, దేవుడు నేను తన సేవలో ఇంతగా వాడుకోవడానికి 2 గుంటలే కారణం. ఆ 2 గుంటలు ఏంటంటే తన మోకాళ్ళు వేసేసి ఆ 2 గుంటలు పడ్డాయి. బక్సింగ్ గారు 80 ఏళ్ళ వయసులో, ఆ వీడియో మీరు చూసే ఉంటారు యూట్యూబ్లో, 80-90 ఏళ్ళ వయసు ఉంటుంది. అసలు అనారోగ్యంతో ఉన్న వ్యక్తి అక్కడికి వచ్చి ఆయన కుర్చీలో కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు, కానీ ఆ వయసులో కూడా ఆయన అక్కడికి వచ్చి ఆ పులిపీట దగ్గర మోకాళ్ళు వేసుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఆ వీడియో యూట్యూబ్లో ఉంది, ఎవరైనా చూస్తే చూడొచ్చు. కాబట్టి అలాంటి వారి నుంచి మనం నేర్చుకోవాల్సిన, బక్సింగ్ గారు ఎప్పుడు ప్రార్థన చేసినా మోకాళ్ళ మీద ఉండే ప్రార్థన చేస్తాడు. ఇలాంటి మోకాళ్ళ ప్రార్థన వీళ్ళందరికీ, బుక్స్ అన్నీ ఉంటాయి చూడండి. టీఈ జోషి అని ఒక బుక్ ఉంటుంది, బక్సింగ్ గారి జీవిత చరిత్ర, ఆ బుక్ చదవండి. ఇంతలా ఉంటుంది ఆ బుక్ చదవండి. తను ఎప్పుడు ప్రార్థన చేసినా మోకాళ్ళ మీద ఉండే ప్రార్థన. అలాంటి వాళ్ళు మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. యేసుక్రీస్తుని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఆయన మోకాళ్ళుని ప్రార్థన చేశాను. అలాగే దానియేలు గ్రంథం మనం ఇందా చదువుకున్నాం, ఆయన 6:10 మోకాళ్ళుని ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించను. మోకాళ్ళు వేశాడా లేదా? ఇలాంటి భక్తులు మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఇలాంటివన్నీ కూడా మనం నేర్చుకోవాలి. మోకాళ్ళ ప్రార్థన మన జీవితంలో ఉండాలి. ఎవరి మోకాలు నల్లగా ఉంటాయో వారి మోకాలంతా తెల్లబారుతాయంట ఒక దైవ సేవకుడు చెప్పాడు. ఈరోజు మీ మోకాలు ఇంటికి వెళ్ళాక చూసుకోండి, నల్లగా ఉన్నాయా తెల్లగా ఉన్నాయా? ఆ మోకాలు నల్లగా ఉన్నాయా, మీరు ఆత్మీయ జీవితాల్లో గొప్ప స్థితికి వెళ్తారు. పులిపేట మీద చెప్తున్నా, నా మోకాలు నల్లగా ఉంటాయి. ఆ దేవుడికి తెలుసు, నాకు తెలుసు, నా భార్యకి తెలుసు. కాబట్టి మన మోకాలు ఈరోజు ఎలా ఉన్నాయి? మోకాళ్ళ ప్రార్థన అనుభవం మన జీవితంలో ఉండాలి. వయసు అయిపోయాక ఎలాగో చేయలేం, మన శక్తి ఉన్నప్పుడే మనం గట్టిగా దేవునిలో విశ్వాసంలో, కష్టమైన విశ్వాసంలో ఎదుగుదాం. కాబట్టి మోకాళ్ళ ప్రార్థన అనుభవం మన జీవితంలో ఉండాలి.